రాజమహేంద్రవరం స్థానిక 39వ వార్డులో జనసైనికుడు సేనాపతి దుర్గాప్రసాద్ మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆదివారం మజ్జిగ వితరణ ప్రారంభోత్సవం జరిగింది. దుర్గాప్రసాద్ మరియు 39వ వార్డ్ జనసైనికుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని వాహనదారులకు, బాటసారిదారులకు, బస్సులో వెళ్లే ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ, ఎండలు చాలా తీవ్రంగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలిచ్చారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్డులో జనసేన పార్టీ తరపున సేవా దృక్పథంతో మజ్జిగ పంపిణీ చేస్తూ ఉంటామన్నారు. అదేవిధంగా అభివృద్ధి పేరు చెప్పి ప్రజలు సొమ్ము వృధా చేస్తున్నారని, ఇప్పుడున్న తుమ్మలవ ప్రాంతం చిన్నపాటి వర్షానికే మునుగుతుందని, ఇలాంటి ప్రాంతాలను పట్టించుకోవాలని సూచించారు. రావణ గారు పక్క ఉన్నాను, సార్ గమనించాలి కదా, పక్క ఉన్నాను. పక్కన తమ్ముడు అటే పెళ్ళు, అటే పెళ్ళు. రాజమండ్రి సిటీలో జనంలోకి జనసేన అన్న కార్యక్రమంలో ఈరోజు స్థానిక 39వ వార్డులో తమ్ముడు దుర్గాప్రసాద్ వాళ్ళ మిత్రబంధం ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా మేము గత 10 రోజుల నుంచి ఉష్ణోగ్రత, టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతుంది, దీని గురించి ఏదో ఒకే లాగా ప్రజలకు సహాయ సహకారాలు జనసేన పార్టీ తరఫున ఏదో చేయాలన్న తపనతోటి మేము, మా జనసేన నాయకులు, వీర మహిళలు అందరం కూడా ఏదో విధంగా కార్యక్రమాలు చేస్తూ వివిధ వార్డుల్లో చేసుకుంటూ వచ్చి ఈరోజు ఈ తమ్ముడు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో పాటు ఈ జనంలోకి జనసేన కార్యక్రమం తీసుకుని వెళ్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి కూడా డోర్ టు డోర్ తెలియపరుస్తూ ఈ రాష్ట్రానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అవసరం. మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుంది. గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి మా ఏ విధంగా పొరపాటు చేసామో ఇప్పుడు అందరూ దానికి ప్రజలు ఎంత దారుణంగా అనుభవిస్తున్నారో అందరికీ తెలిసిన విషయం. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అభివృద్ధి అంటే మన స్థానిక ఎంపీ అంటాడు 3-4 రోడ్లు వేసి ఒక హ్యాపీ స్ట్రీట్ అంటాడు, ఒకటేమో ఈట్ స్ట్రీట్ అంటాడు. అంతేగాని ఈ వార్డులో ఉన్న
ఇప్పుడు స్థానిక వార్డులో మన తుమ్మల వర్షం వచ్చిందంటే బురదంతా ఇక్కడ ఉంటుంది. మొత్తం చాలా ఇళ్ళు మునిగిపోయి ఉంటాయి. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. అంతేకాకుండా ఏదో 4-5 బొమ్మలు పెట్టి ఆధునీకరణ చేసేసాను, ఫలానా పూణే టైప్లో చేసేసాను, అది దీన్ని పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు చేస్తున్నా ఓకే, ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజమండ్రి సిటీలో ప్రజలందరూ కలిసి కట్టిన పన్నులు, ఎంత పన్నులు కట్టారు? ఆ పన్నుల్లో ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మనకి ఇస్తుంది? నువ్వు అంతకుముందు అనౌన్స్ చేసిన స్మార్ట్ సిటీకి అనౌన్స్ చేసిన 125 కోట్లు వచ్చాయా? వస్తే ఏం చేశారు? అవి ఎక్కడున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ నిధులు తీసుకొచ్చావు? నువ్వు ఏం డెవలప్ చేసావు? అది మేము అడుగుతున్నాం. అంతేగాని ఏదో హ్యాపీ స్ట్రీట్ అని ఈట్ స్ట్రీట్ అని పెట్టేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం చెయ్యి. బాగానే ఉంది, రంగులు అయిపోయి అవన్నీ ఉంటాయి. ఎన్నాళ్ళు ఉంటాయి ఆ రంగులు అయ్యింది? మీరు చేసిన అది చెప్పండి, మీరు చేసింది ఎన్నాళ్ళు ఉంటుంది? మీరు మళ్ళీ మన ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆ రంగులు ఉంటాయా? ఇదంతా వృధా కదా. ఏదైనా ప్రణాళిక ప్రకారంగా ముందు సమస్యలు తీర్చండి.